తిరుమలలో మరో అవాంఛనీయ ఘటన జరగకుండా తిరుపతి పద్మావతి అతిథి గృహంలో టీటీడీ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చిరుత దాడి ఘటన, భక్తుల రక్షణ కొరకు తీసుకోవాల్సిన పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలలో చిరుతల సంచారం, ఎలుగుబంట్ల స్వైర విహారంతో పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. మరోసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. భక్తుల రక్షణ కొరకు ఎంతైనా ఖర్చు చేస్తామంది టీటీడీ పాలక మండలి. భక్తుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. అలిపిరి శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే 12 ఏళ్లలోపు పిల్లలకు అనుమతినిస్తామన్నారు. 2 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఉండదని స్పష్టం చేశారు. భక్తుల రక్షణ కొరకు టీటీడీ ఖర్చుతో నిపుణులైన ఫారెస్ట్ సిబ్బంది నియమిస్తామని వెల్లడించారు. అలిపేరి నుంచి తిరుమల వరకు అదనంగా 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. నడక మార్గంలో ఇరువైపులా ఫోకస్ లైట్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. నడక మార్గంలో ఫెన్సింగ్ పై కేంద్ర అధ్యయన కమిటీ సలహా మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. అలిపిరి గాలిగోపురం 7వ మైల్ ప్రాంతాల్లో ప్రమాదాలపై భక్తులకు అవగాహన కల్పించేందుకు తగు చర్యలు తీసుకుంటామన్నారు. తిరుమలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. అలిపిరి శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే 12 ఏళ్లలోపు పిల్లలకు అనుమతిస్తామన్నారు. 2 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఉండదని స్పష్టం చేశారు. భక్తుల రక్షణ కొరకు టీటీడీ ఖర్చుతో నిపుణులైన ఫారెస్ట్ సిబ్బందిని నియమిస్తామని వెల్లడించారు. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 5 గంటల నుంచి 2 గంటల వరకు మాత్రమే చిన్న పిల్లలతో ఉన్నటువంటి తల్లిదండ్రులను అనుమతించాలా అని నిర్ణయించటం జరిగింది. రాత్రి 10 గంటల వరకు పెద్దవాళ్లను అనుమతించటం జరుగుతుంది. దీంతో పాటు అతి ముఖ్యమైనటువంటి నిర్ణయం, కాలినడకన వెళ్లేటువంటి ప్రతి ఒక్క భక్తునికి ఒక మంచి ఊతకర్రను ఇవ్వాలని నిర్ణయించటం జరిగింది. అలాగే అలిపిరి నుంచి ఘాట్ రోడ్డులో వెళ్లేటువంటి 2 వీలర్స్ ని కూడా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు మరకు మాత్రమే అనుమతించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది. భక్తుల రక్షణ కొరకు ఎంత అవసరమైతే అంతమందిని ఫారెస్ట్ సిబ్బంది నియమించుకోవటానికి తిరుమల తిరుపతి దేవస్థానమే ఖర్చును భరిస్తూ ప్రయాణికుల భద్రతకి ఫారెస్ట్ సిబ్బంది నైపుణ్యత కలిగినటువంటి వాళ్లు కనుక వాళ్లను నియమించే కార్యక్రమాన్ని చేస్తున్నాం. భక్తులెవ్వరూ దారిలో కనబడ్డటువంటి సాధు జంతువులకి ఇక ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలని అందివ్వటమన్నదాన్ని పూర్తిగా నిషేధించటం జరుగుతుంది. దివ్య దర్శనం టోకన్లు ఇచ్చినటువంటి వాళ్లకు భూదేవి కాంప్లెక్స్ లో అలిపిరి దగ్గర పాత ఎస్వీబీసీ బిల్డింగ్ దగ్గర కడుతున్నటువంటి టోకన్స్ ని మళ్లీ గాలిగోపురం దగ్గర చెక్ చేసి వాళ్లు కట్టుకున్నది నిజమా కాదా అని పంపించే ఏర్పాటు ఉన్నది ఇప్పటి వరకు.